వెల్కమ్ డిఎ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ డిఎస్సీ సోషల్ స్టడీస్ బస్లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించి స్వతంత్రోద్యం మల్జా అనే టాపిక్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాం గతంలో నేను నాలుగు వీడియోని ఈ టాపిక్ మీద అందించడం జరిగింది ఇది ఫిఫ్త్ వీడియో టాపిక్లో వెళితే సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి అడిగిన క్వశ్చన్ ఇది సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు మూడు సరైన ఆన్సర్ సింగపూర్ భారతదేశానికి చెందినటువంటి తాత్కాలిక ప్రభుత్వాన్ని భారతదేశంలో కాకుండా సింగపూర్లో ఏర్పాటు చేశారు మూడు సరైన సార్ సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో భారత స్వతంత్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏ తేదీన ఏర్పాటు చేశారు రెండు సరైన సార్ అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో భారత స్వతంత్ర ప్రభుత్వాన్ని సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు రెండు సరైన సర్ ఢిల్లీ పదండి చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు రెండు సుభాష్ చంద్రబోస్ సరైన సర్ సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ ఢిల్లీ పదండి ఆజాద్ హింద్ ఫౌజ్ భర్మా సరిహద్దులు ఎప్పుడు దాటి భారతదేశంలో ప్రవేశించింది ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసింది సుభాష్ చంద్రబోస్ గారు ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ భర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ఎప్పుడు ప్రవేశించింది ఒకటి సరైన సార్ మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించడం జరిగింది మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం భారత జాతీయ సైన్యం ఐఎన్ఏ పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం మార్చిలో ఎక్కడ భారత జెండాను ఎగరవేయడం జరిగింది జాతీయ అని అక్కడ భారత జెండా భారత జాతీయ సైన్యం పంతొమ్మిది వందల నలభై సంవత్సరం మార్చి నెలలో ఎక్కడ భారత జెండాను ఎగరవేయడం జరిగింది రెండు సరైన ఆన్సర్ కోహిమా కోహిమాలో భారత జెండాను భారత జాతీయ సైన్యం ఎగరవేయడం జరిగింది రెండు సరైన ఆన్సర్ కోహిమా సుభాష్ చంద్రబోస్ ఏ ఏ దేశాల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురి అయ్యారు ఏ ఏ దేశాల మధ్య ఆప్షన్స్ అన్నీ ఒకసారి చదవండి సింగపూర్ నుండి బ్యాంకాక్ బ్యాంకాక్ నుండి టోక్యో టోక్యో నుండి బ్యాంకాక్ బ్యాంకాక్ నుండి సింగపూర్ ఆప్షన్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి సింగపూర్ నుండి బ్యాంకాక్ బ్యాంకాక్ నుండి టోక్యో టోక్యో నుండి బ్యాంకాక్ బ్యాంకాక్ నుండి సింగపూర్ దీంట్లో రెండు సరైన ఆన్సర్ బ్యాంకాక్ దేశం నుండి టోక్యో జపాన్ జపాన్లో ఉన్నటువంటి టోక్యోకి ప్రయాణం అవుతుండగా విమాన ప్రమాదానికి గురయ్యింది రెండు సరైన ఆన్సర్ బ్యాంకాక్ నుండి టోక్యో సుభాష్ చంద్రబోస్ విమానం ఎప్పుడు అదృశ్యమైంది అంటే బ్యాంకాక్ నుండి టోక్యోకి ప్రయాణం అవుతుండగా ఏ తేదీన అదృశ్యమైంది ఒకటి సరైన ఆన్సర్ ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో బ్యాంకాక్ నుండి టోక్యోకు విమానాలు వెళ్తుండగా సుభాష్ చంద్రబోస్ గారి విమానం అదృశ్యమైంది ఒకటి సరైన ఆన్సర్ ఈ క్వశ్చన్ చూడండి దేశ వాయువ్య మరియు తూర్పు ప్రాంతాలలో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కూర్తూ ముస్లిం లీగ్ ఎప్పుడు తీర్మానం చేసింది అప్పటికే ముస్లిం లీగ్ ఏర్పడి చాలా కాలం అవుతుంది ఈ ముస్లిం లీగ్ భారతదేశానికి వాయువులో వాయువ్య దిశలోనూ తూర్పు దిశలోనటువంటి ప్రాంతాలలో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది అది ఏ సంవత్సరం రెండు సరైన సార్ పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ముస్లింలకు స్వంత్ర రాష్ట్రాలు కోరుతూ ముస్లిం లీగ్ తీర్మానం చేసింది ఆ ప్రాంతాలు ఏమంటే భారతదేశానికి వాయువ్యం ఉన్నటువంటి మరియు తూర్పులో ఉన్నటువంటి ప్రాంతాలు వాయువ్యంలో ప్రాంతం పాకిస్తాన్ తూర్పున ఉన్న ప్రా ప్రాంతం బంగ్లాదేశ్ అప్పట్లో దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు దేశ వాయువ్య తూర్పు ప్రాంతాలలో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కోరుతూ ముస్లిం లీగ్ తీర్మానం చేసింది దీనికి గల కారణాలు ఏమిటి ఇవి ఆప్షన్స్ కాదండి క్రిమినమే ఆప్షన్స్ కాదు ఇది చూడండి అంటే ముస్లిం లీగ్ సొంత రాష్ట్రాల కోరుతూ తీర్మానం చేసింది ఎందుకు వారికి ప్రత్యేకమైన దేశాలు ప్రత్యేకమైన రాష్ట్రాలు ప్రాంతాలు కావాలని ఏ ఏ కారణాల చేత అనుకున్నాయి ఒకటి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై మధ్య జరిగినటువంటి హిందూ ముస్లింల ఘర్షణ కారణంగా రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల్లో తాము అల్పసంఖ్యాకులుగా ఉన్నామని గుర్తించడం కారణంగా మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ ముస్లిం లీగులు ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని ముస్లిం లీగ్ కోరగా కాంగ్రెస్ తిరస్కరించింది ఇక్కడ మూడు కారణాలు ఇచ్చాడు ఆప్షన్స్ చూడండి ఒకటి మూడు సరి అయినవి రెండు రెండు మూడు సరైనవి మూడు ఒకటి రెండు సరైనవి నాలుగు పైవన్నీ సరైనవే దీనికి నాలుగు సరైన ఆన్సర్ పైవన్నీ సరైనవే ముస్లిం లీగ్ తమకి ప్రత్యేకమైన సొంత రాష్ట్రాలు కావాలని కోరడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై మధ్యలో జరిగినటువంటి హిందూ ముస్లింల ఘర్షణల కారణంగా మరియు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లింలైన తాము అల్పసంఖ్యాకులుగా ఉన్నాము అల్పసంఖ్యాక వర్గాలు మేము అని వారికి వారు గుర్తించడం కారణంగా మరియు పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని సమావేశంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని ఒక తీర్మానాన్ని ఒక ప్రతిపాదనను ముస్లిం లీగ్ కాంగ్రెస్కి ఇవ్వగా కాంగ్రెస్ తిరస్కరించింది ఈ కారణాల చేత ముస్లిం లీగ్ వారికి స్వతంత్ర రాష్ట్రాలు కావాలని తీర్మానం చేయడం జరిగింది కాబట్టి పైవన్నీ సరైనవి పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి నెలలో బ్రిటిష్ మంత్రివర్గం నుండి ఢిల్లీకి ముగ్గురు సభ్యులు వచ్చారు వీరికి బ్రిటిష్ ప్రభుత్వం ఏమి ఆదేశించిందంటే భారత్కు స్వతంత్రం ఇవ్వడానికి తగిన సూచనలు ఇవ్వమని బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళని పంపించింది ముగ్గురిని పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి నెలలో బ్రిటిష్ మంత్రివర్గం నుండి ఢిల్లీకి ముగ్గురు సభ్యుల సంఘాన్ని భారత్కు స్వతంత్రం ఇవ్వడానికి తగిన సూచనలు ఇవ్వమని బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది ఆ సంఘంలో సభ్యులు కానివారు ఎవరు ముగ్గురిని పంపించింది కానీ కింద నలుగురిని ఇవ్వటం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఆ సంఘానికి చెందినవారు వారెవరు నాలుగు సరైన ఆన్సర్ మౌంట్ పాటన్ మౌంట్ బాటన్ ఆ సంఘ సభ్యులు కాదు స్ట్రఫర్ క్రిప్స్ పితి క్లారెన్స్ అలెగ్జాండర్ ఈ ముగ్గురు కూడా పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి నెలలో బ్రిటిష్ మంత్రివర్గం ఢిల్లీకి పంపించినటువంటి ముగ్గురు సంఘ సభ్యులు ఒకటి రెండు మూడు స్ట్రఫర్ క్రిప్స్ పితి క్లారెన్స్ అలెగ్జాండర్ ఈ ముగ్గురు కూడా దాంట్లో సభ్యులు మౌంట్ బాటన్కి దాంతో ఆ సంఘంతో సంబంధం లేదు ఇది డిఫరెన్స్ జాతీయ ఉద్యమం మలిదకు సంబంధించి పూర్తి టాపిక్స్ అన్నీ టోటల్ క్వశ్చన్స్ అన్ని మీకు ఇవ్వడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ ఆల్పర్ పర్పస్ ఛానల్లో వీడియో అన్నీ చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్పర్ పర్పస్ ఛానల్